స్నామంలో మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు మనము దశమ భాగం అనగా దేవునికి విత్తుట కోయిట అనే విధానాన్ని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకున్నాం అంటే అనేకులలో ఒక ఉన్న భావన ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మీరు ధనవంతులు అయి ఉండొద్దని అధికంగా ధనవంతులు అయి ఉండొద్దని అంటే నీవు ఆ ధనం మీద ఆశ పెట్టుకొని ఆ ధనం వెనుకాలే వెళ్ళాలని కాదు నువ్వు ఆ నీకు వచ్చిన రాబడి అంతలో నువ్వు దేవునికి చెల్లించడం ద్వారా దేవుని దగ్గర నుంచి ఏ విధంగా ఆశ్చర్యంపబడుతు ఒకవేళ నువ్వు ఆ ధనాన్ని ప్రేమించి ఆ ధనం ద్వారా అదే మోహంగా జీవించకుండా నీకు వచ్చిన ఆదాయంలో ప్రభువుకి ఇవ్వడం ద్వారా దేవుణ్ణి నువ్వు ఎక్కడ ఏ సంఘానికైతే వెళ్తున్నావు ఆ సంఘం ద్వారా ఆశీర్వదింపబడినట్లయితే ఆ సంఘం ద్వారా ఏ సంఘం ద్వారా అయితే ఆశీర్వదింపబడుతున్నావు వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ సంఘాల్లో నువ్వు విత్తడం ద్వారా దేవుడి నీకు ఏ విధంగా మేలు చేస్తాడో మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాము ఇప్పుడు ఈరోజు వాక్య ధ్యానం ప్రకారం మనము గలతీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాను అయితే విశ్వాసం వెల్లడి ఆయను గనక ఇక బాలశిక్షను క్రింద ఉండము యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో గ్రీకు దేశస్తుడని లేడు దాస్యుడని స్వతంత్రుడని లేడు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తు నందు మీరందరూ ఏకంగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షనమందు అబ్రహం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అయితే వాక్యం ఏమని తెలుస్తుంది అంటే నువ్వు ఏ మతానికి చెందినవాడివి ఏ రాజ్యానికి చెందినవాడివి ఏ దేశానికి వాడివి అని కాదు కానీ నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు ధర్మశాస్త్రం నుంచి విడిపింపబడి ఇప్పుడు వాగ్దాన ప్రకారము అబ్రహాము యొక్క సంతానంలో చేరి ఆ వాగ్దానానికి నువ్వు వారసునవయ్య అని ఈ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ వాగ్దానం ఏంది మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్ర ఏ విధంగా స్వతంత్రించుకోవచ్చు అనేది ఈ వాక్యంలో మనం తెలుసుకుందాం ఆది కాండము అధ్యాయము మొదటి నుంచి మూడు వచనంలో చదువుకుందాం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనుకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసదను నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించిన వారిని శపించదను భూమి యొక్క సమస్త దేశములను నీ అందు ఆశీర్వదింపబడనని అబ్రహముతో అనగా ఇప్పుడు దేవుడు ఏమని చదివిస్తున్నా అంటే ఆశీర్వాదం అబ్రహముని తన వృద్ధాప్యం అందు డెబ్బై ఐదు ఏ వయసు ఉన్నప్పుడు దేవుడు పిలిచి అబ్రాహ్మతో దేవుడు అంటున్నాడు అబ్రాహ్మ నువ్వు లేచి నీ దేశం నుంచి రా నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని నేను క్షపించే వారిని శపిస్తాను నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి జనములకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాను అంటున్నాను అంటే ఇక్కడ ఆశీర్వాదము అనే పదము బైబుల్లో ఇంకొక చోట రాయ సామతుల గ్రంథంలో రాయబడి ఉంది ఏహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చనని రాయబడి ఉంది అదేవిధంగా ఇక్కడ బైబుల్ వాక్యంలో ఏమని రాయబడింది అంటే వెండి బంగారం కలిగి అత్యధికమైన ధనవంతుడని బైబుల్ గ్రంథం చెప్తుంది అంటే ఈ అత్యధికమైన ధనవం అనేది అబ్రహాం జీవితంలో ఏ విధంగా నెరవేరింది ఈ వాగ్దానం అబ్రహాం ఆశీర్వాదకరంగా ఏ విధంగా ఉన్నాడు అబ్రాహం చూసినట్లయితే అబ్రహాము జీవిత చరిత్రలో అబ్రహాము తన మిల్కేజత్ అనే యాదకునికి భాగం ఇచ్చుడ ఇవ్వడం అనేది మొదలు పెట్టాడన్నమాట విశ్వాసం ద్వారా అతను చేశాడు కానీ దేవుడు దాని ఒక ఆజ్ఞ అబ్రాహాకి ఇవ్వలేదు కానీ విశ్వాసం ద్వారా అబ్రాహము భాగము ఇచ్చాడు మిల్కజత్కు అంటే దేవుడు తనను ఆశీర్వదించాడని నమ్మి అబ్రాహ్మ దశమ భాగం అనేది ఇవ్వడం జరిగింది ఇదే ఆశీర్వాదము మన మీద కూడా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఆశీర్వదించదలుచుకున్నాడు అయితే నీవు ఎంత మటుకు నీ సంఘానికి నువ్వు ఇవ్వగలుగుతున్నావు అన్న చాలా ముఖ్యమైన విషయం నువ్వు నీ సంఘాన్ని నువ్వు ప్రేమించకుండా నీ దేవుని ప్రేమిస్తానని నువ్వు చెప్పలేవు ఎందుకంటే దేవుని వాక్యం ఏమని చెల్లిస్తుంది అంటే నువ్వు ఆ సంఘంలో నువ్వు విత్తాలి ఎందుకంటే నువ్వు ఆ సంఘం విదగడం ద్వారా దేశానికి వెలుగైన మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది అయితే నువ్వు లోకానికి వెలుగు అవ్వాలంటే ఈ లోకంలో సంఘం వెలుగావాలి సంఘం కావాలంటే ఆ సంఘంలో నువ్వు విత్తాలి నువ్వు విత్త విత్తనం ద్వారా దేవునికి ఏం చెప్తున్నావు అంటే ప్రభా నా హృదయం ధనం మీద లేదుగా నీ మీద ఉన్నదని చెప్తున్నావు ఎందుకంటే నీ ధనం ఎక్కడున్నాను నీ హృదయం అక్కడ ఉండునని దేవుని వాక్యం చెప్తుంది అదేవిధంగా నీ ధనము అంటే నీ ధనం మీద నీ దృష్టి కేంద్రించకుండా దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను ముందర నడిపిస్తాడని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా ఇస్తావు అయితే నీకు ఒక నీ జాబ్ అనేది నీ యొక్క ఇన్కమ్ కాదు నువ్వు సంపాదించే నీ బిజినెస్ అనేది నీ ఇన్కమ్ కాదు కానీ దేవుని వాక్యం దేవుని యొక్క వాగ్దానం నీ యొక్క ఇన్కమ్ అయినది మనీ ఈజ్ యువర్ నాట్ సోర్స్ జాబ్ ఈజ్ నాట్ యువర్ సోర్స్ బట్ ద లాడ్ ఈజ్ యువర్ అవర్ సోర్స్ దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు ఈ వాక్యం అనేది మనకు ఆధారమై ఉన్నది ఆశీర్వాదం అనేది లోక సంబంధంగా మోసాలు దగాలు చేయడం ద్వారా వస్తుందేమో కానీ ఈ మన లోక సంబంధంగా మరి దేవుని విషయంలో ఆశీర్వాదం అనేది దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని రాజ్యంలో విత్తడం ద్వారా దేవుని వాక్యం ఏమన్నా తెలియజేస్తుందంటే మతేశ్వార్త ఆరు ఇరవై ఆరు వచనంలో మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినట్లయితే తర్వాత అవన్నీ నీకు దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తాను దేవుడు సెలవిస్తున్నాడు ఆయన రాజ్యమును వెతుకును ఆయన రాజ్యం అంటే ఆయన సంఘం ఆయన సంఘాన్ని ఎట్లా ఎలా ఎదిగించాలి ఆయన సంఘాన్ని ఎలా కట్టాలి ఆయన సంఘంలో నేను ఏ విధంగా సహాయపడగలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల కొన్ని వందల ఆత్మలు నశించిపోతున్నాయి నువ్వు ఇయ్యడం ద్వారా ఒక ఆత్మను రక్షించిన వాడవుతో నువ్వు ఇయ్యడం ద్వారా వాళ్ళు ఇంకా పరిసర చేయుటకు ముందుకు వెళ్ళుటకు వారికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు అయితే దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు ఫస్ట్ చాలా మందికి నేను ఆశీర్వదింపబడాలి నేను ఆశీర్వదింపబడాలి దేవుడు నాకు అది కావాలి ఇది కావాలో అంటాడు నువ్వు దాంతో ఏం చేయాలనుకుంటున్నావు అయితే దేవుడు ఏమని సెలవు వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదింపబడింది ఆశీర్వాదంకరంగా ఉండుటకే కానీ ఆ సొంత నియంత్రణ నువ్వు జీవించడానికి కాదు కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బై ఒక మాట ఉన్నది యూ కెనాట్ హ్యావ్ ఎ హార్ట్ టు గాడ్ నాట్ హ్యావింగ్ విత్ హిస్ పీపుల్ అంటే నువ్వు ఒక ఆయన యొక్క ప్రజలను నువ్వు ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పలేవు ఎందుకంటే దేవుడు తన ప్రజలను ప్రేమించి తన సొంత కుమారుడిని ఇచ్చాడు అంటే దేవుని ప్రేమ కనిపిస్తుంది అంటే దేవుడు కూడా తన సొంత కుమారుని విత్తాడు ఈ భూమి మీద మిత్తి ఆయన మరడి శిల్వ మరణం పొంది మూడో దినం లేచుట ద్వారా మనల్ని ఎంతోమంది కుమారులను నీతి మంతులుగా చేస్తున్నాడు ఇప్పుడు మనము అది గలతీవుల ప్రత్యేక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం చదువుకున్న ప్రకారం మనం ఆ క్రీస్తు ఆయన పిల్లలమై ఉన్నాం ఏ విధంగా అయి ఉన్నాము మనం క్రియల వల్ల కాకుండా ఆయనను దేవుడు విత్తాడు దేవుడు తండ్రి అయిన దేవుడు శిలువలో ఏసాన్ని మొత్తడం ద్వారా ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మనకు పాపక్షమాపణను విమోచనం కలుగుతున్నది కాబట్టి అదేవిధంగా నువ్వు ఇచ్చి ఇవ్వడం అనేది నువ్వు నేర్చుకోవాలి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తున్నావు దేని గురించి అయినా ప్రార్థిస్తున్నావు దేని గురించి అయినా వేడుకుంటున్నావేమో దేని గురించి అయినా ప్రవర్తిస్తున్నావేమో నువ్వు దేని గురించి అయినా నువ్వు విశ్వసిస్తున్నావు అయితే నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావు అబ్రహాం కూడా తన కుమారుని గురించి విశ్వసిస్తున్నాడు అయితే విశ్వాసం మాత్రం తన విశ్వాసిస్తున్నా విశ్వసిస్తున్నా అని మన మనసులో కాక తన క్రియారూపంగా దేవునికి ఇవ్వడం అనేది నేర్చుకున్నాడు అబ్రహాం తన ప్రజలను తన యాజకులను విశ్వసించి తన ప్రవక్తలందు విశ్వాసం ఉంచి అబ్రహము మెల్కే దశమ దశమభాగం అనేది ఇవ్వడం నేర్చుకున్నాడు అయితే నువ్వు ఈరోజు అనొచ్చు నేను ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదండి ఇవ్వ ఇవ్వడానికి నా హృదయం రావట్లేదు అనవచ్చు నువ్వు ఎక్కడ ఏదో ఒక స్థితిలో మొదలుపెట్టు ఒక పర్సెంట్ కానీ రెండు పర్సెంట్ కానీ ఐదో పర్సెంట్ కానీ చిన్న చిన్నగా మొదలుపెట్టు అప్పుడు దేవుడు ఇవ్వడం ద్వారా నీకు తిరిగి ఇస్తాడు అప్పుడు ఇవ్వడం ద్వారా దేవుడు నీకు తిరిగి ఇస్తాడు అప్పుడు నువ్వు నువ్వు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నా నీకు అర్థమయ్యి ఆ తర్వాత నువ్వే నియంత్రణ నువ్వే దశంభాగం ఇవ్వగలుగుతావు ఈ విధంగా నువ్వు దేవుని రాజ్యంలో ఏ విధంగా పనిచేయాలని నేర్చుకోవచ్చు ఏ పర్సన్ ఆఫ్ జీసస్ విల్ సేవ్ యూ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్ విల్ కీప్ యూ అబౌవ్ ద లైఫ్ సిచ్యువేషన్స్ అంటే ఏసు అనే రక్షకుడు నిన్ను రక్షించగలుగుతాడు కానీ ఏసు అనే ఒక నియమం ఈ జీవిత యొక్క పరిస్థితిలో అధిగమించి జీవించడానికి సహాయం చేస్తుంది కాబట్టి నువ్వు ఏ విధంగా నువ్వు ఇవ్వాలనేది ఈ వాక్య ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఏ విధంగా ఇవ్వాలో మనం ఇప్పుడు దేవుని వాక్యంలో తెలుసుకుందాం గలతీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వచనం వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఏల అనగా తన శరీరచలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షేమగు పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అను పంట కోయను అయితే దేవుని వాక్యం ఏమని చెల్లిస్తుంది అంటే వాక్యోపదేశం పొందువాడు వాక్య ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో భాగమయ్యారు అయితే నువ్వు ఎవరి ద్వారా ఆశీర్వదింపబడుతున్నావు ఏ సంఘం ద్వారా ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు ఏ సంఘం పాస్టర్ ద్వారా నువ్వు ఇంతవరకు నువ్వు ఈ స్థితిలో రాగలిగావు ఆ సంఘంలో నువ్వు విత్తాలి దేవుని ఆ రాజ్యంలో విత్తడం ద్వారా నువ్వు ఎప్పుడు కోల్పోవు నువ్వు ఆ రాజ్యంలో నీ భాగం నీ యొక్క ధనాన్ని ఆ రాజ్యంలో ఇవ్వడం ద్వారా ఎప్పుడు కోల్పోవు అయితే నువ్వు అనుకోవచ్చు ఈ రాజ్యంలో విత్తడం ద్వారా నేను అనుకోవచ్చు నువ్వు ఒకసారి మనం ఒకసారి మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు మనం తెలుసుకుందాము దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ఈ విత్తుట కోయుట అని ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకుందాం మనం మరియు ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవరు నిద్రపోవచ్చు మేలుకొనచూనుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లు దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను అటు తర్వాత వెన్నులో నుండి ముదురు గింజలను తనంతట తానే పుట్టించును అండర్లైన్ పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పట్టి కోయినని చెప్పాను అయితే ఈ వచనంలో ఒక మనుషుడు ఒక విత్తనం అనేది దేవుని రాజ్యంలో విత్తినప్పుడు తనకు తెలియని రీతిగానే ఆ విత్తనం అనేది మొలికిస్తుందంట నువ్వు నేను దేవుని రాజ్యంలో నేను ఇంత భాగం ఇచ్చాను ఇంత అమౌంట్ నేను దేవునికి ఇచ్చాను అది ఏ విధంగా నాకు వస్తుందని అడిగితే అది నీకు తెలియని రీతంగా అది నీకు అనవసరం దేవుడు ఏ విధంగానైనా నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు ఏ విధంగానైనా నీకు నీ విధంలో అభివృద్ధి పరుస్తాడు అయితే నీకు తెలియని రీతిగా అది నీ పెరిగి దేవుని రాజ్యంలో నుంచి నీకు నీకు విత్తనం నుంచి ఫలం వస్తుందన్నమాట ఈ విత్తనం అనేది పంట పండపు కోతకాలం వచ్చినదని అయితే భూమి తనంటాడ తానే అది పుట్టిస్తుందని చెప్తుంది అయితే నువ్వు విత్తనం విత్తిన తర్వాత దాని గురించి ప్రయత్నించాల్సిన అవసరం లేదు దాని గురించి నువ్వు ఏదో చేయాల్సిన అవసరం ఒక్కసారి నువ్వు దేవుని రాజ్యంలో విత్తిన తర్వాత ఆ పంట దానంతలో అదే పుట్టించుకొని దానంతలో అదే నీ దగ్గరకు వస్తుంది సేద్యగాడు వెంటనే కొడవలి పట్టి కోయినని చెప్పాను అయితే ఈ రాజ్యంలో నువ్వు విత్తుతున్నప్పుడు దీనికి విత్తడానికి నీకు విశ్వాసం కావాలి కోసుకోవడానికి కూడా విశ్వాసం కావాలి విశ్వాసం అనేది ముఖ్యం నువ్వు విత్తలేకపోతున్నానంటే నీకు విత్తలేకపోతానికి ధనం కాల్సి కావాల్సింది నీకు విశ్వాసం కావాలి నువ్వు దేవుని రాజ్యం వినటం ద్వారా నీకు ఆ విశ్వాసం వస్తుంది ఈ విశ్వాసం విని ఈ విశ్వాసంలో నువ్వు పనిచేసినట్లయితే తప్పకుండా దేవుడిని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకుంటావు రెండవదిగా మనము ఈ దేవుడు అనేది మనకి ఏ విధంగా దయచేస్తాడు అనేది మనం తెలుసుకుందాం మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడవ వచనం పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనం అంతటా గీలాదు కాపురసుల సంబంధియు తిజ్బిడైన ఏలియా ఆహాబ్ నొద్దకు వచ్చి ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను పిమ్మట యహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానను ఎదురుగానున్న కీరాతు వాగునొద్ద దాగి ఉండుము ఆ వాగునీరు నీవు త్రాగుదవు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపించిదని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కీరీతు వాగునొద్ద దగ్గరకు నివాసం చేశాను అక్కడ కాకులములలో ఉదయమునందు రొట్టెలు మాంసమును అస్తమయమునందు రొట్టెలు మాంసమును అతని యుద్ధకు తీసుకొని వచ్చుచుండెను అయితే దేవుడి రాజ్యంలో పనిచేస్తున్న ఏలియాకి దేవుడు అనేది అద్భుత రీతిగా ఇక్కడ ఆశీర్వదం ఇస్తున్నాడు అయితే నువ్వు నువ్వు నీ జీవితంలో దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదింపబడాలని నువ్వు పొందు అనుకున్నట్లయితే ఏలియా పనిచేసినట్లు నువ్వు పనిచేయాలి ఏలియా దేవుని జీ రాజ్యంలో ఏ విధంగానైతే పనిచేస్తున్నా దేవుని మాట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్తున్నాడో నువ్వు కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలి వెళ్ళినప్పుడు దేవుడు నీ కోసం కాకులను ఆజ్ఞాపించిన దేవుడు నీకు ధనం ఆ ధనాన్ని ఆజ్ఞాపిస్తాడు ఇంతవరకు నీ ఎక్కడైతే లాస్ వచ్చిందో ఆ ప్లేస్లో దేవుడు లాభం కలుగును గాక అని అనగానే లాభం నీకు వస్తుంది దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే ఒకసారి నిర్గమకాండంలో ఏమని ఉంటుందంటే ఏహో కప్పలకు ఆజ్ఞాపింపగా ఏటిలో ఉండాల్సిన కప్పలు ఫరో ఇంట్లో ఉన్నాయన్నమాట అంటే దేవుడు కప్పకు ఆజ్ఞాపించినప్పుడు కప్ప వచ్చినప్పుడు కట్టకు ఆజ్ఞాపిస్తే కట్టరాదా కప్ప కట కప్ప కట అంటే అంత పెద్ద తేడా ఏం లేదు అంటే కప్ప ఆజ్ఞాపించినప్పుడు కప్ప వచ్చేసేసింది కాకి ఆజ్ఞాపించినప్పుడు కాకి వచ్చింది దేవుడు నీ కోసం ఆశీర్వాదము అని ఆజ్ఞాపిస్తే తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది అయితే నువ్వు నీ హృదయం అనేది నీ హృదయం అనేది దేవుని మీద ఉంచి నీవు ఆయన పిల్లల మీద ఆయన సంఘం ఆయన ప్రేమించి ఆ సంఘం మీద ఉంచి నువ్వు ఎప్పుడైతే నీ దశమ భాగాన్ని ఇవ్వడానికి ముందుకొస్తావో దేవుడు అంటున్నాడు కదా నువ్వు ఆశీర్వాదం కలగానే ఉంటావు కానీ నువ్వు లేమిలో జీవించవు ఈ లోక పరిస్థితులకు అధిగమించి జీవిస్తావు కానీ లేమిలో జీవించావు అని దేవుని వాక్యం చూస్తుంది ఎప్పుడైతే దేవుని రాజ్యం గురించి దేవుని చిత్తం గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తున్నావో దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు క్రైస్తవ బిడ్డ అయితే దేవుని రాజ్యంలో ఏ విధంగా జరుగుతున్నదని నువ్వు అడిగితే ఇది వాక్యానుసారంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే మనం మొదటి కొరంతీయులు పత్రిక పన్నెండో అధ్యాయంలోకి వెళ్దాము అక్కడ దేవుని రాజ్యంలో ఎవరెవరికి ఏ విధంగా నియమించాడన్న విషయాలు మనం తెలుసుకుందాం మొదటి కొరంతకి పన్నెండు ఇరవై ఎనిమిదో వచనం చదువుకుందాం మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను కొందరిని స్వస్థపరచు కృపావరములు గాను కొందరిని ఉపకారములు చేయువారిని గాను అంటే ఇక్కడ కొందరిని ఉపకారములు చేయువారు గాను అంటే దేవుని రాజ్యంలో ఉపకారములు చేయువారు ఇచ్చువారు కూడా ఒక భాగమే నువ్వు ఇస్తున్నావు అంటే నువ్వేదో నేను ఏమి సేవ చేస్తలేను నేను దేవుని రాజ్యంలో నేను ఏం పని చేయట్లేదు సువార్త చేసే వాళ్ళే దేవుని సేవలు నువ్వు అనుకోని అవసరం లేదు ఇక్కడ నువ్వు ఉపకారము చేయడం ద్వారా దేవుని రాజ్యంలో విత్తడం ద్వారా నువ్వు కూడా ఒక దేవుని రాజ్యంలో ఒక ఆత్మను రక్షిస్తున్నావు నువ్వు ఇచ్చే ధనం ద్వారా కూడా ఆ సంఘంలో నుంచి ఎంతోమంది రక్షింపబడుతున్నాను ఆ సంఘ సభ్యులు ఎంతోమంది ఆశీర్వాదం పొందుతున్నారు కాబట్టి నువ్వు అలా అనుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఈ ఇది అంత ఈ నియమం అనేది ప్రభువే పెట్టాడు ప్రభువే ఇందులోననే ప్రతి ఒక్కరికి వారి వారి చెప్పున ప్రభువే నియమించాడు కాబట్టి ఈ నియమించిన ప్రకారం నువ్వు దేవుని ఆశీర్వాదం పొందినట్లు దేవునిలో నువ్వు ఎదుగున్నట్లు దేవుడు చెప్పిన చిత్త ప్రకారం నువ్వు ఆశీర్వాదం పొందాలనుకుంటే తప్పకుండా అబ్రహము ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరుతుంది అయితే ఇది ధర్మశాస్త్రం మూలంగా వచ్చిన ఆ వాగ్దానం కాదు కానీ మూలమైంది అయితే దీనికి నీకు కావాల్సింది విశ్వాసం ఒకటే నువ్వు అనుకోవచ్చు నేను ఇవ్వలేనండి దశ భాగం అంటే వెయ్యి రూపాయలలో వంద రూపాయలు ఇవ్వాలి పదివేలలో వెయ్యి రూపాయలు ఇవ్వాలండి నేను అంత ఇయ్యలేనని నువ్వు భయపడుతుండొచ్చు అయితే నువ్వు దేవుని వాక్యం దగ్గరకు రావాలి దేవుణ్ణి విశ్వసించాలి దేవుణ్ణి నమ్మాలి ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా ఆయన వాక్యం వినడం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది ఈ విశ్వాసం నువ్వు ఇయ్యలేకపోతున్నావు అంటే అది నీ డబ్బు సమస్య కాదు కానీ విశ్వాస సమస్య కాబట్టి ఈ విశ్వాసం అనేది నువ్వు డెవలప్ చేసుకుని నీ లోపల నువ్వు అయితే దేవుని రాజ్యంలో పనిచేసేది ప్రతి ఒక్కటి దేవుని రాజ్యంలో పని చేయాలంటే విశ్వాసం ద్వారానే జరుగుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం నువ్వు ఒక విత్తనం విత్తుతున్నావంటే అంటే అదేదో డొనేషన్ కాదండి నువ్వు విత్తనం విత్తున్నావు అంటే ఒక ఆత్మలో ఒక క్రియ యువర్ డొనేషన్ ఇట్స్ నాట్ ఏ యువర్ గివింగ్ ఇస్ నాట్ ఏ డొనేషన్ బట్ ఏ స్పిరిచువల్ ట్రాన్సాక్షన్ అంటే నువ్వు విత్తడం అనేది ఒక సంస్థకి ఏదో డొనేషన్ చేస్తున్నాను ఏదేదో సేవ చేస్తున్నావు కాదండి అది నువ్వు విత్తడం ద్వారా అబ్రాహ్మ మెల్కేజత్తుకు ఇవ్వడగా మెల్కేజత్తు అబ్రాహ్ని ఆశీర్వదించాడు అబ్రాహ్ముని ఆశీర్వదించిన కొన్ని సంవత్సరాలకి అబ్రాము సంతానం కలిగింది అంటే అబ్రాహము మెల్కేజత్తు యాజకునికి ఇచ్చిందనుకంటే మెల్కేజత్తు యాజకుడు అబ్రాహంకి ఇచ్చిందే చాలా గొప్పది అంటే అది గొప్పదైన దేవుని వాగ్దానము గొప్పదైన దేవుని వాగ్దానం నీ జీవితంలో ఏదన్నా వాగ్దానం ఇంకా నెరవేరదని బాధపడుతున్నావా ఏదన్నా బిజినెస్లో నేను ఇంకా డెవలప్ కాలేదనుకుంటున్నాను వా ఏదో జాబ్ రాలేదనుకుంటున్నావా ఏదో నువ్వు నేను ఏదో పని చేయలేకపోతున్నాను ఏ విధంగా ఆశీర్వదింపబడలేదు అనుకుంటున్నావా అయితే దేవుని రాజ్యంలో విత్తడం నేర్చుకో ఎప్పుడైతే నువ్వు విత్తడం నేర్చుకుంటావో దేవుడు నీ జీవితంలో అద్భుతంగా ఆశ్చర్యకరణను చేసి అద్భుతంగా రీతిగా నీకు సహాయం చేస్తాడు అయితే దశమ భాగం కూడా ఇవ్వలేదు భాగం నా దగ్గర నుంచి దొంగిలొద్దు అని మలాకీ గ్రంథంలో దేవుడు చెల్లిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ దశమ భాగం అనేది బేసిక్ ఆ బేసిక్ దాంట్లో కూడా నువ్వు క్వాలిఫై కాకపోతే నువ్వు దేవుని రాజ్యం ఏ విధంగా కట్టగలుగుతావు క్రైస్తవ బిడ్డ దేవుని రాజ్యంలో విత్తడం అనేది నేర్చుకో అయితే నెక్స్ట్ మన దేవుని రాజ్యంలో విత్తినప్పుడు దేవుడు మనకు తిరిగి ఎలాగిస్తాడో చాలామంది అడతారు అంటే నేను దేవుని రాజ్యంలో ఇంత డబ్బులు ఇచ్చాను ఇంత డబ్బులు నేను ఆ విధంగా ఇచ్చాను ఈ సేవకునికి నేను ఈ పాస్టర్కి ఇచ్చాను అప్పుడు నేను ఇచ్చే ఇవ్వడం ద్వారా నేను తిరిగి ఎలా పొందుకుంటానో చాలామంది అడతారు అయితే దేవుని రాజ్యంలో విత్తినప్పుడు ఏ విధంగా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రసంగి గ్రంథం పదకొండు మొదటి వచనం నుంచి చదువుకుందాం నీ ఆహారము నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును నీ ఆహారం అంటే నీ సంపాదన నీళ్ళ మీద అంటే నీరు అనగా దేవుని వాక్యం ఆ నీరు అనే దేవుని వాక్యంలో నువ్వు ఎప్పుడైతే విత్తున్నావో దేవుని రాజ్యంలో నువ్వు ఎప్పుడైతే విత్తున్నావో అది చాలా దినములైన నీకు కనబడుతుందంట ఏడుగురిని ఏమండు గురిని భాగము పెంచి పెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీవురుగవు మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయును నాను దక్షిణముగాను పండినను ఉత్తరము పడినను అది పడిన చోటనే యుండును గాలిని గుర్తుపత్తువాడు విత్తడు మేఘమును కనిపెట్టువాడు కోయడు అంటే ఈ లోక పద్ధతులలో పెరిగినవాడు దేవుని రాజ్యంలో విత్తలేడు అంటే ఈ బ్యాంకులో వేస్తే ఇంత వడ్డీ వస్తుంది ఇస్తే నాకు ఇంత లాభం వస్తుంది వీనికి ఇవ్వడం ద్వారా నాకు ఇంత డబ్బులు వస్తాయి ఈ ధరం వడ్డీకి ఇయ్యడం ద్వారా ఇంత వడ్డీ నాకు వస్తుంది ఈ ఇన్సూరెన్స్ కడితే నాకు ఇంత వస్తుంది అంటే నువ్వు ఒక బ్యాంకుని నమ్ముతున్నావు ఒక మనిషిని నమ్ముతున్నావు కానీ దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నావు దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నావు ఈ బిలీవ్ ఇన్ ఎ బ్యాంక్ ఈ బిలీవ్ ఇన్ ఎ మనీ వై డోంట్ యూ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఇస్ వర్డ్ ఈస్ వర్డ్ ఇస్ ట్రూ అంటే దేవుని వాక్యం అనేది అక్షయమైన బీజం ఈ వాక్యం అనేది తప్పకుండా నీ జీవితంలో నెరవేరుతున్నది ఈ వాక్యాలను నువ్వు ఎప్పుడైతే నమ్మి దాన్ని దానిలో కొనసాగుతున్నావో తప్పకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు అయితే చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏతురవను వచ్చినో నీవు వెరగవు అలాగే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు అయితే దేవుడు ఏ విధంగా చాలామంది అంటారు అండి నేను ఈ విధంగా దేవునికి రాజ్యంలోనే ఎంత ఇచ్చానండి దేవుని సంఘంలో ఎంత ఇచ్చాను ఏ విధంగా జరుగుతుంది అంటాను అయితే నీకు చూలారి గర్భంలో ఒక గర్భవతి ఉన్న స్త్రీ గర్భంలో ఎముకలు ఏ విధంగా ఎగు ఎదుగుతాయో నీకు తెలియదు ఆ విధంగానే దేవుడు చేసే క్రియలు దేవుడు నీకు ఎలా ఇస్తాడు అన్నది నీకు అనవసరం అది కూడా నీకు తెలియదు ఎందుకంటే ప్రతి అద్భుతం బైబుల్లో ఉన్న ప్రతి అద్భుతం కూడా దానికి అర్థం లేదండి ఎందుకంటే ఆయన ముట్టగా ఆయన పాడే ముట్టగా శవం లేచిందని రాయబడిన లాజరస్ అని పిలువగా మూడు రోజులు కుళ్ళిపోయిన శవం మళ్ళీ తిరిగి లేచి వచ్చిందని రాయబడిన అంటే దాన్ని నువ్వు సైన్స్ ప్రకారంగా ఏ విధంగా ప్రూవ్ చేయలేవు ఎందుకంటే ఇది ఇది వాక్యం అనేది ఏంటంటే నువ్వు దాన్ని గుడ్డిగా నమ్మేయాల్సింది అంతే ఇది వాక్యము ఇది నెరవేరుతుంది ఇది జీవం గల దేవుని వాక్యం అని నమ్మాల్సిందే తప్పితే దీన్ని నువ్వు నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని ఎలాగైనా నువ్వు ప్రూవ్ చేయలేవు ఎందుకంటే చూల్లాలి గర్భంలో ఎముకలు ఏ రాగు ఎదుగునో నీకు తెలియదు గాలి ఏ వైపు నుంచి వచ్చినో ఏ వైపున వెళ్ళనో నీకు తెలియదు అలాగే సమస్తం చేయు దేవుని క్రియలు కూడా నువ్వు ఎరుగనై ఉన్నావు కాబట్టి ఈ దేవుని రాజ్యాన్ని నువ్వు నమ్మాలి ఈ దేవుని వాక్యం ఆయన రాజ్యం అంటే ఆయన వాక్యం ఆయన వాక్యాన్ని నువ్వు నమ్మి ఆయన వాక్యంలో ఆయన రాజ్యం నువ్వు ఎప్పుడైతే వెతుతున్నావో దేవుడు తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ కోసం దేవుడు తన నీ జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని ఆయన శాపాన్ని తీసివేసి ఆశీర్వాదం నీ మీదకి వస్తాడు అయితే అబ్రాహం ఆశీర్వాదం నీ మీదకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా నువ్వు ఆత్మలో పనిచేయడానికి నువ్వు ఆత్మలో ముందుకెళ్ళడానికి ఈ ఆత్మలో పనిచేయాలంటే దేవుని రాజ్యంలో విత్తడ కోయుట అనేది ఒక విధానాన్ని నువ్వు నేర్చుకోవాలి విత్తడం ద్వారా కోల్పోయినవాడు ఎవడు ఈ విత్తడం కోయడం అనేది దేవుని రాజ్యంలో ఒక పని ఇది ఒక పని ఈ పని చేయడం అనేది ఏంటంటే నువ్వు కంటిన్యూస్గా చేయాలి ఒకసారి ఇవ్వడం ద్వారా నేను అలిచిపోయాలండి ఇంక ఇవ్వలేనండి కంటిన్యూగా ఇవ్వండి కంటిన్యూగా ఇవ్వండి నీ నిర్ణయ కాలమందు నీ నిర్ణయ కాలమందు పంట కోసుకుంటావు గలతి ఆరు పది తొమ్మిది నుంచి పది చదువుకుందాం మనము మేలు చేటు ఎందు విసుకొందు మనము అలయక మేలు చేసి తిమి మని తగిన కాలమందు పంట కోతుము అంటే నీ అలయక అంటే అలయక మేలు చేద్దాం అలేక నువ్వు దేవుని రాజ్యంలో విత్తడం అలేక నువ్వు దేవునికి ఇవ్వడం ఎవరైతే దేవుని సేవకులకు నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఏదైతే సంఘాన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావో తగిన కాలం దేవుడు నీకు తగిన కాలం తప్పకుండా ఆ పంటను దయచేస్తాడు ఇప్పుడు నీకేమి కనిపించకపోవచ్చు ఇప్పుడు నేను దేవుని రాజ్యంలో విత్తానండి అని నాకు ఏం కనిపించట్లేదు అని నువ్వు బాధపడని అవసరం లేదు కుంగిపోయిన అవసరం లేదు దేవుని రాజ్యంలో విత్తి కోల్పోయిన వాడు ఇవ్వడు ఉండడు అయితే అయితే తగిన కాలం అందు తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈ వాక్యం నమ్మి నువ్వు ఇంకా ముందుకెళ్ళి దేవుని ఆత్మ చేత నింపబడి ఇంకా పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఈ వాగ్దానం అన్నీ అవును అన్నట్టే ఉన్నాయి క్రీస్తునందు కాబట్టి నువ్వు ఈ వాగ్దానం పొందుకోవడానికి ఈ దేవుని రాజ్యంలో ఎలా పంచాలో నేర్చుకోవాలి రాజ్యంలో పనిచేస్తున్నప్పుడు నీకు కొన్నిసార్లు డౌట్ రావచ్చు కొన్నిసార్లు భయం వేయచ్చు అయినా సరే నీ వాక్యం నమ్మి ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా విజయమే చూస్తావు కానీ అపజయం అనేది చూడవు అయితే సా మనము యహో ఆశీర్వాదం గురించి తెలుసుకోండి ఇప్పుడు సామెతలు పది ఇరవై రెండు యో ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును నరుల కష్టాజీతము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాలం అయితే దేవుని వాక్యం ఆశీర్వాదము అనగా దేవుని రాజ్యంలో ఐశ్వర్యము అనేది చెప్తుంది ఆశీర్వాదము అనగా ఐశ్వర్యం అనగా డబ్బు అయితే యహో ఆశీర్వాదం ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదిస్తే నువ్వు అత్యధికంగా ధనవంతుడు అవుతావు నీ పరిస్థితులందు నువ్వు ఆశీర్వదింపబడతావు నీ స్థితి అందరు నువ్వు ఆశీర్వదింపబడతావు నీకున్న లేమి తీసివేసి దేవుడు ధనవంతులుగా చేయడం అనేది దేవుని చిత్తం అండి ఇక్కడ దేవుడు ఇస్సాకు దేవుడు యాకబు దేవుడు అంటే దేవుడు అబ్రాము ధనికుడే ఇస్సాకు ధనికుడే యాకోబు ధనికుడే వీరిని ధనికుడుగా చేసిన దేవుడు ఆయన పిల్లలుగా నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను కూడా ధనికుడుగా చేస్తాడు బైబుల్ వాక్యంలో లాజరస్ దేవుడని రాయబడలేదు కానీ అబ్రాము దేవుడని రాయబడింది అబ్రాము ఇస్సాకు యాకోబు దేవుడను ఇదే నా నిరంతర నామం దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి అబ్రాహ్ము ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే ఎహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని ఇక్కడ సెలవిస్తుంది నరుల కష్టాజీతం చేత నీ కష్టం చేత నువ్వు పెంచుకోవాలనుకో కనుకున్నట్లయితే నువ్వు అది వ్యర్థంగా కోల్పోతావేమో కానీ దేవుడు ఆశీర్దింపబడ ద్వారా ఎందుకంటే ఆయన ఆశీర్వాదము కలుగుట ఆజ్ఞాపించగా అది నీకు వస్తుంది ఈ ఆజ్ఞ దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాలని నీ మీద నువ్వు అనుకుంటున్నావో దేవుని రాజ్యంలో విత్తడం అనే కోయుట అనే విధానాన్ని నువ్వు నేర్చుకోవాలి ప్రార్థిస్తున్నావు కరెక్టే ప్రవచిస్తున్నావు కరెక్టే విశ్వసిస్తున్నావు కరెక్టే అయితే ఈ ఈ కృప ఎందుకు కూడా నువ్వు వెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని రాజ్యంలో విత్తుట అనేది ఒక డొనేషన్ విధంగా కాకుండా ఏదో నేను ఒక మతపరమైన విధంగా నువ్వు చలించకుండా దేవుని రాజ్యంలో ఇచ్చుట అనగా నువ్వు దేవుని క్రియ దేవుని ఆత్మలో పనిచేస్తున్నావు అని విశ్వసించాలి నువ్వు ఇవ్వడం ద్వారా నువ్వేమీ కోల్పోతున్నావు అని నువ్వు చూడకు నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడకు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకొచ్చి నీ సంఘాన్ని నువ్వు దీవించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు దేవుడు తన సంఘం కోసం రెండోసారి రాబోతున్నాడు కాబట్టి ఆ సంఘాన్ని ఎదుగుదలకు నువ్వు ప్రోత్సహించాలని ఆ సంఘంలో నువ్వుని ఆశీర్వదించాలని ఆ సంఘం ద్వారా అనేకులు రక్షింపబడటకు నీ వంతు సహాయం నువ్వు చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకొని చున్నాను ఇప్పుడైతే ఆశీర్వదింపబడి మనం ఒక స్థితిలో ఉన్నాం అయితే ఆశీర్వాదం లేక ఎంతోమంది వేదన చల్లుతున్నారు దేవుని సువార్త ప్రకటింపబడక ఎంతోమంది నశించుతున్నారు నశించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని రక్షించుటకు రక్షించటకు నీవు ఇచ్చు ధనం ద్వారా ఆ సేవ కూడా ముందుకెళ్ళి ఆ సేవ కూడా అనేకులకు వెలుగుకరంగా జీవించటకు నీవు సహాయ చేస్తున్నావు అంటే నీవు కూడా ఆ నీవు కూడా ఆ సంఘ అభివృద్ధిలో నువ్వు ప్రోత్సాహపడుతున్నావు నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నువ్వు ఒక సంఘానికి కట్టబడాలని నీ దగ్గరలో ఉన్న ఒక సంఘం కట్టబడాలని దేవుని రాజ్యంలో నువ్వు కూడా పాగస్థుడు అయి ఉండాలని కోరుకుంటున్నాను ఈ పరిచర్య ఒక ముఖ్య ఉద్దేశం నువ్వు ఏ ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ దగ్గరలో ఉన్న సంఘంలో నువ్వు కట్టబడి నీ బైబుల్ వాక్యాసారంగా బోధిస్తున్న సంఘంలో నువ్వు కట్టబడి ఆ రాజ్యంలో నువ్వు విత్తి ఆ రాజ్యం ద్వారా సంఘంలో నువ్వు విత్తి ఆ సంఘం ద్వారా నువ్వు ఆశీర్వదింపబడి అత్యధికంగా ఆశీర్వదింపబడి దేవుని రాజ్యం ఇంకా విస్తరించాలని దేశపరంగా విస్తరించాలని నేను కోరుకుంటున్నాను ఇంతవరకు మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు వందనాలండి మీరు ఇంకేమన్నా మీ ప్రార్థన అవసరతల కొరకు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు సంప్రదించండి మీకోసం మేము ప్రార్థిస్తాము మీరు ఏదైనా విత్వానికి తప్పకుండా ఆయన విత్తనం దయచేస్తాడు కాబట్టి నువ్వు ఆయన విత్తనం కోసం ప్రార్థన చేయి ఒకవేళ నేను విత్తడానికి ఎలాంటి డబ్బు లేదనుకుంటున్నావేమో ఆయన సంఘంలో ఇవ్వడానికి నాకు డబ్బు లేదని నువ్వు బాధపడుతుండొచ్చేమో విత్వానికి విత్తనమును తినవానికి రొట్టెను ఇచ్చేది ఆయనే అయితే తినవానికి రొట్టె మాత్రమే అది డైలీ రేషన్ అంటే డైలీ ఒక ఫుడ్ డైలీ ఇచ్చేది అది విత్తనం అనేది అన్లిమిటెడ్ అంటే ఎంతనాన్ని ఇవ్వచ్చు అంటే నువ్వు దేవుని రాజ్యంలో అత్యధికంగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే విత్తనం విత్తుట అనేది నీ విధానాన్ని నువ్వు నేర్చుకోవాలి నువ్వు తినవాడమే కాకుండా విత్తువాడిగా ఉండనట్లయితే దేవుని రాజ్యం కట్టువాడిగా ఉంటావు నువ్వు ఇంతవరకు మీరు ఆ వాక్యాన్ని విన్నందుకు వందనాలు అయితే ఆ వాక్యంలో మీరు ఆశీర్వదింపబడారని తప్పకుండా నమ్ముచున్నాను మనము ఈ వాక్యాన్ని విని దాన్ని మర్చిపోవారం కాక దాన్ని పాటించి దేవుని రాజ్యంలో అత్యధికంగా మీరు వారుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో దీన్ని ముగిస్తున్నాను మీ సందేహాలతో మీ అవిశ్వాసంతో మీరు ఉన్నట్లయితే నాతో ప్రార్థనలు ఏకీభవించండి తప్పకుండా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు మీకున్న ప్రతి పరిస్థితిని మారుస్తాడు నువ్వు అనుకుంటున్న ప్రతి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని ప్రతి అప్పుని ప్రతి లేమిని ఆయన అభిషేకం ద్వారా తప్పకుండా దేవుడు తీసేస్తాడు ప్రార్థనలు ఏకీభవించి మనం ముందుకు వెళ్దాం ప్రభువ మహోన్నతుడు అద్భుతాలు చేయవాడు ప్రభువ నీ వాక్యంలో ఏమని చెల్లిస్తుందంటే యహో ఆజ్ఞ అయ్యగా ప్రభువ వారికి ఆశీర్వాదం వచ్చినని సెలవిస్తుంది ప్రభా నీ ఈ ప్రజలు ఇప్పుడు తీర్మానించుకొని చూడగా ప్రభా సంఘాన్ని ఆశీర్వదిస్తాను సంఘానికి నేను ఇస్తాను సంఘంలో నేను విత్తుతానని ఎవరైతే తీర్మానించుకొని వారి వారి సంఘాల్లో వారు విత్తుటకు ప్రభావ వారు హృదయాన్ని తెరుస్తున్నారో ప్రభావ వారిని అత్యధికంగా ఆశీర్వదింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా వారు ఎవరి చేతనైతే ఏ వాక్య చేత చేతనైతే వారు ఆశీర్వదింపబడుతున్నారో వారి జీవితాల్లో ఆ ప్రవక్త జీవితంలో ఆ దైవజన జీవితంలో ఆ అపో జీవితంలో ఆ పాస్టర్ జీవితంలో వారు విత్తటానికి వాళ్ళకి కృపను దయచేయండి ప్రభా తిని వాడికి రొట్ట ప్రభా విత్తువాడికి విత్తనము దయచేసి దేవుడవై ఉన్నావు ప్రభా వీరికి అత్యధికమైన విత్తనము దయచేసి ప్రభా ఎలాంటి లేమి లేకుండా ఎలాంటి కొరత లేకుండా వీరి లోక పరిస్థితుల కంటే అత్యధిక సితమైన స్థితిలో వీరిని ఉంచమని నజరడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్